నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతు నేతలతో మంగళవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా జరిపిన చర్చలు విఫలమయ్యాయి రైతులు కోరుతున్నట్టు కొత్త చట్టాలను రద్దు చేయడం కుదరదని అమిత్ షా తేల్చి చెప్పారు చట్టాల్లో కొన్ని సవరణలు చేపట్టేందుకు సుముఖంగా ఉన్నామన్న షా ఆ ప్రతిపాదనలను నేడు లిఖితపూర్వకంగా అందిస్తామన్నారు ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులతో నేడు రైతులు జరపాల్సిన చర్చలు రద్దయ్యాయి నూతన వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా భారత్ బంద్ నిర్వహించిన అనంతరం రైతులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు పదమూడు మంది రైతు నాయకులతో ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా మండలి ప్రాంగణంలో మంగళవారం రాత్రి అనూహ్యంగా చర్చలు జరిపిన అమిత్ షా నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయడం కుదరదని తేల్చి చెప్పారు వాటిలో కొన్ని సవరణలు చేపట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిపారు సవరణలకు సంబంధించిన ప్రతిపాదనల్ని ఇవాళ లిఖితపూర్వకంగా ఇస్తామని వాటిపై ఇతర రైతు సంఘాలతోనూ చర్చలు జరపాలని సూచించారు ఈ విషయంపై గురుషాధ్యవాత చర్చలు జరగాల్సి ఉండగా అమిత్ షా ఒకరోజు ముందే వారితో సమావేశమయ్యారు నూతన చట్టాల్లో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ ఏపీఎంసీ సబ్ డివిజనల్ మ్యాజిస్టేట్ ఎస్డీఎం అధికారాలకు సంబంధించిన రెండు ప్రధాన సవరణల్ని అమిత్ షా ప్రస్తావించినట్లు అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా తెలిపారు సవరణల జాబితాను ప్రభుత్వం లిఖిత పూర్వకంగా అందజేశాక సింఘూ సరిహద్దుల్లో నలభై రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు అయితే ప్రభుత్వంతో తదుపరి చర్చలు దాదాపు అసాధ్యంగా కనిపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో కేంద్రం రైతు నేతల మధ్య నేడు జరగాల్సిన చర్చలు రద్దయ్యాయి కొత్త సాగు చట్టాల్లో ఐదు సవరణలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు సమాచారం వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీల్ని మూసివేయబోమని రైతులు వ్యాపారుల మధ్య ఒప్పంద వివాదాల్ని పరిష్కరించే ఎస్డీఎం అధికారాల్ని కర్షకుల సూచనల మేరకు సవరిస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్లు సమాచారం కనీస మద్దతు ధరకు లిఖితపూర్వక హామీ ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై రైతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పంజాబ్లో పంట కోతల తరువాత వెలువడే వ్యర్థాల దహనానికి సంబంధించిన సమస్యను పరిష్కారానికి సిద్దంగా ఉన్నామని అమిత్ షా రైతు నేతలకు చెప్పినట్లు సమాచారం అయితే అన్నదాతలు ఈ సవరణలతో సంతృప్తి చెందే అవకాశాలు కనిపించడం లేదు చట్టాల రద్దు డిమాండ్ కే కట్టుబడి ఉంటామని రైతు సంఘాలు చెబుతున్నాయి చర్చల్ని సాగతీయకుండా ప్రభుత్వం తరపున స్పష్టమైన విధానాన్ని గట్టిగా చెప్పేందుకే అమిత్ షా మంగళవారం స్వయంగా రంగంలోకి దిగినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి అంతకుముందు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్ ప్రశాంతంగా జరిగింది దేశవ్యాప్తంగా రైతు సంఘాలు విపక్ష పార్టీలు సహా వివిధ వర్గాలు బంద్లో పాల్గొని కేంద్రానికి నిరసన తెలియజేశాయి బంద్ కారణంగా పలు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోగా కొన్ని రాష్ట్రాల్లో పాక్షికంగానే ప్రభావం కనిపించింది